బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. 500 రూపాయలు నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లోకి వదులుతున్నారు కేటుగాలు. ఇక ఈ నేపథ్యంలోనే బతుకమ్మ దసరా పండుగలను ఆసరా చేసుకుని దొంగ నోట్లు చెల్లామణి అవుతున్నాయి. నకిలీ కరెన్సీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టుకడదామని పట్టికి ఇచ్చిన, పట్టికి ఇస్తే ఆ రెడ్ పనులు ఏర్పాటు చేశాను. నేను చుట్టూ ఏర్పాటు చేయలేదు. ఏమన్నా దొరకబట్టాలి. నేను నా మనసులో నేనే కాసేపు పెట్టిన కూకున్నా. దొంగ నోట్లు వస్తానే, దొంగ నోట్లు వస్తానే. మాకు ఏం తెలియదా, ఏం చేయదా. మరి మీరు శ్రద్ధ తీసుకోవాలి సారు. నేనేం తెలుగునోళ్ళం, మాకు చదువు రాదు, సాక్ష్యం రాదు, ఏది రాదు. మేము ముసలోళ్ళం, ఏదో రోడ్డు మీద అమ్ముకొని బతుకుతాను, కొట్టగడుపుకుంటాను సార్. ఊళ్ళో మరి ఇట్లా రోడ్లు తెస్తే మేము ఎట్లా మోసపోయినట్టేనా అలా వచ్చాడు. నేను దాన్ని ఏర్పాటు చేయలేదు. నేను పండించిన వాడు వెళ్ళిపోయింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. ఇప్పుడు చిన్న